ఆల్ రైట్ మీరు ఎవరు ప్రేయర్ చేస్తారు ఇప్పుడు హూ ఇస్ రెడీ టు ప్రే ప్రీతి వెరీ గుడ్ సో ఓకే నన్న స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం 1 2 3 స్తోత్రం 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 వేలాదిన స్తోత్రం తండ్రి యేసయ్యా మాకు ఈ రోజును దయచేసినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రం తండ్రి మేము ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా నైనా తండ్రి మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ లో నైనా ప్రతి యాక్షన్ సాంగ్స్ లో మేము వినే బైబుల్ తండ్రి మీరే తోడుండి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి మాకు ఏమీ లేకుండా మీరే కాపాడి తండ్రి మా ఫ్రెండ్స్ అందరికి టీచర్స్ అందరికి నైనా తండ్రి ఏం నెట్వర్క్ ఇష్యూ ఇంటర్నెట్ ఇష్యూస్ ఏం రాకుండా మీరే కాపాడమని తండ్రి అందరు టీచర్స్ కి నైనా మంచి ఆరోగ్యం దయచేయమని అలాగే నాయన తండ్రి ఈ రోజునైనా నిమ్మక్క శ్యామల యొక్క బర్త్డే పుట్టిన రోజునైనా వాళ్ళిద్దరిని దీవించి ఆశ్రయించి తండ్రి ఈ సండే స్కూల్ మొత్తం మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటకు కృపను దయచేయమని మా ప్రభు నేను యేసుక్రీస్తుని అడిగి పెడుతున్నాను మా తండ్రి ఆమేన్ Amen. Thank you so much, Preeti. God bless you, Nana. Thank you. All right. ఇక్కడ సెలీనా కొంత ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. Hi, friends. Hi, welcome to Sunday. Okay. Abby and Annie. Abby and Annie. వాళ్ళ పేరు కూడా రిలేట్ చేసావా సెలీనా? నీ నేమ్ లో? Oh yes, very good. Thank you so much, Selina. God bless you. Stacy, great chestava. Chesta nanna. Yes, nanna Stacy. Okay, nanna rete. God bless you. Sunday school starts. Thank you, sir. Action and lesson. This Sunday, sir. Amen. Thank you so much, Casey. Thank you. All right. Praise Lord, Nana. Praise Lord, Nana. So, inkevaru meelo prarthan chestaru. Who is interested to pray? Kutta friends, everyone pradhan chestara? Kutta friends. Nen chesta amma. Selina nu kadu, mee friends evarana chestara? Ani nu kuchali ni deva sindrada. ఎవరు చేస్తారు రైట్ సెలీనా అక్క వాళ్ళకి ఎలా చేయాలి అని ప్రేయర్ ఎలా చేయాలో జోడించండి 3 అంటే కాల్వేయండి నాకు ప్లేస్మెంట్ హల్లే హల్లే చూద్దాం చూద్దాం ఉదయం నుంచి కాపాడేందుకు థ్యాంక్ యూ ఏసయ్య పిల్లలందరి దీవించండి ఏసయ్య సండే స్కూల్ టీచర్స్ అందరిని కాపాడండి ఏసయ్య పాశాంకుని దీవించండి ఏసయ్య ఈ కరోనాని తీసేయండి ఏసయ్య ఎవ్వరికి కన్నా రాకుండా సంక్షేమం చేసేయ్యా మంచి హెల్త్ రిబన్ చేసేయ్యా ఒక్క కూడా కన్నా అంటుకుండా సంక్షేమం చేసేయ్యా ఈ చిన్ని ప్రార్థన నామంలో అడిగి వేయకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ సో మచ్ సెలీనా అండ్ ఫ్రెండ్స్ అబి అండ్ అని హ్యాపీ బర్త్డే షాలియ కలిమల అక్క ఇంకా అక్క వాళ్ళు రాలేదు నాన్న ఇంకా రాలేదు ఇట్స్ ఓకే మన మధ్యలో ప్రజ్వల అక్క ఉన్నారు
ప్రజ్వల్ అక్క ఉన్నట్లయితే ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తారు. అక్క క్లాస్ రూమ్ లో కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. హలో, నేను సమన్విత వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. ప్రైజ్ ది లార్డ్ సమన్విత, బన్నా రాజ్కుమార్. ప్రైజ్ ది లార్డ్. రాజ్కుమార్ ఎవరైనా అక్క తెలియదక్క, మొహం కూడా కనిపించట్లే. రాజ్కుమార్ Thank you very much. బొబ్బో చాలా చాలా బాగుంది సెలీనా, సూపర్ గా ఉంది. హ్యాపీ బర్త్డే నిర్మల అక్క. చదవలేదు మీరు వచ్చి. ఓకే అమ్మ, ఓకే. పిల్లలు అందరు పొజిషన్స్ లో వచ్చింది, ట్రై చేసుకున్నా. ప్రజల యొక్క పారాచూట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావా? వచ్చారా పిల్లలు? సెలీనాని ఫాలో అవుతున్నాను. పిల్లలు అందరూ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చింది. మనం దేవునితో మాట్లాడదాం. రైట్, మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త, నీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నాయన, మమ్మల్ని అందరినీ మీరు దీవించి మా యొక్క జీవితాలు ఇంకో నూతన దినాన్ని ఇచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. ఎస్పెషల్లీ ఇంటి చాలంటి జీవితంలో నాయన, నువ్వు ఒక నూతన దయా కిరీతం ఇచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన, వాళ్ళిద్దరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్న రీతిని బట్టి మీకు వందనాలు. మీరు దీవించండి నాయన. పిల్లలు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో, ఎవరెవరైతే జాయిన్ అవ్వబోతున్నారు, ఎవరెవరైతే ఎఫ్బిలో లేదా ఫేస్బుక్ లో నైనా చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి. ఎవరెవరైతే నాయన వాళ్ళు చక్కగా విని నాయన మాటలు వెళ్ళడానికి వస్తున్నారు, బిడ్డ జీవితంలో నాయన మరి అద్భుత కార్యాలు నువ్వు చేయమని ప్రార్థించాలనుకుంటున్నాం. నాయన హోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, కోహోస్ట్ చేస్తున్న వ్యక్తుల్లో నాయన మరి మీరు పరిశుద్ధాత్మ అభిషేక్ నాయన నువ్వు దాచి ఉంచి నాయన నువ్వు కొమ్మరించి మనం బతుకులాడుతున్నాను. కేవలం మీ నామం మాత్రమే గణపరిచేలాగా ఈ ప్రోగ్రామ్ అంతా జరగడానికి మీరే సహాయం చేసి మేము పొందుకోమని వచ్చేయండి. యాక్షన్ సాంగ్ చేద్దాం. ఎస్ రెడీ పిల్లలు? మిన్నకకి బాగాలేదు, నాకు బాగాలేదు, సో మేము యాక్షన్ సాంగ్ చేయడానికి కుదరట్లేదు. సో ఓన్లీ ఏమంటారు, సాంగ్ ప్లే అవుతుంది అన్నమాట. సో మీరు యాక్షన్ సాంగ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, ఓకేనా అందరికి?
Yes, Jesus. Super. We're chala active. All right, over to Joy. అన్మ్యూట్ చేసుకోలేదు
మన ఎవరు అల్లరి పిల్లలం కాదు కదా పిల్లలు ఎందుకని మనందరం కూడా ఏసై పిల్లలం కాబట్టి మేము ఎప్పుడు అల్లరి చేయం తల్లిదండ్రులు ఎప్పుడు మేము వేధించాం చెప్పిన మాటను మేము వింటాం బంధులు అసలే మనం చేయం ఇబ్బందులు అసలే మనం కలిగించాం కదా చక్కగా చదువుకుంటూ ఏసై మాటలు వింటూ వాక్యం చదువుకుంటూ మేము ముందుకెళ్ళిపోతున్నాం అన్నయ్య మేము ఎప్పుడు అలాగే ఉంటాం అన్నయ్య సూపర్ అక్క మీరు చాలా 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 మంచి పిల్లలు అక్క కదా పిల్లలు అందరూ మంచి పిల్లలు కదా ఓకే ఇప్పుడు మా కోసం ఏం తెచ్చావు అన్నయ్య మరి అక్క ఈరోజు ప్రజ్వల అక్క హోస్ట్ చేయబోతుంది ప్రోగ్రామ్ అంతా సో ఓవర్ టు ప్రజ్వల అండ్ శ్యామల అక్క హ్యాపీ బర్త్డే అక్క థ్యాంక్ యూ అందరికి గాడ్ బ్లెస్ యూ పిల్లలు వినిపించలేదు కానీ నాకు అందరూ విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల కల్పన అక్క నిమ్మక్క థ్యాంక్ యూ అక్క హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే టు యు పిల్లలు మీలో ఎవరైనా సాంగ్ ఎవరైనా పాడతారా సెలీనా పాడుతుందంట అక్క ఫ్రెండ్స్ కేక్ చూస్తుంటే సెలీనా సెలీనా మాకు ఎప్పుడు ఇస్తావు కేక్ సూపర్ గా ఉంది నీ కేక్ సెలీనా మాకు ఎప్పుడు ఇస్తావు కేక్ ఆ మమ్మీ కేక్ కట్ చేసేయాలా మధ్యలోకి నాకు నిమ్మకి థ్యాంక్ యూ వెరీ గుడ్ తల్లి థ్యాంక్ యూ సో మచ్ మమ్మీకి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ సెలీనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ సింగర్స్ థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ అబ్బో వండర్ఫుల్ వావ్ వండర్ఫుల్ చాలా 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 బాగుంది సూపర్ గా ఉంది మర్చిపోయారు ఆ విషయం ఏం పాట అక్క హ్యాపీ బర్త్డే పాట పాడేసాం కదా అక్క అంటున్నారు అండి ఎవరైనా
ప్రజల మళ్ళీ వద్దాంలే సెలీనా కాకుండా ఇంకెవరైనా పాడతారా ఇప్పుడు ఓకే లార్డ్స్ ప్రేయర్ ఎవరైనా చెప్పడానికి రెడీయా లార్డ్స్ ప్రేయర్ ఆహ్లాదిస్తా నిన్న చెప్పలేదు ఈరోజు చెప్తావా చేస్తానక్క కంటెంట్ వచ్చినంత వరకు చెప్తా అంటన్నక్క ఓకే శమక్క శమక్క ఓకేనా ఓకే సైలా కమాండర్ మా తండ్రి మా నామం పరిశుద్ధ పరిశుద్ధ దాకా మీ రాజ్యము అయ్యో కొంచెం అంటే ఎంత కొంచెం అనుకోలేదు అక్క చేసే అక్క అక్క చెప్పమను చెప్పేస్తా చెప్పాలి అక్క పరలోకం ఉందను మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక మా అనేది నా ఆహారం నేడు మాకు దయచేయము మా ఏళ్ళ అపరాధం చేసిన వారి మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తగ్గ వీటి నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమేన్ తల్లి వెరీ గుడ్ ఇంకా డైరెక్ట్ హోంవర్క్ స్క్రీన్ లో పెట్టుకోదాం అక్క అయితే నిన్న మనం ఏం అనౌన్స్ చేసాం ఈ రోజు వాళ్ళ అనౌన్స్మెంట్ ఎంత మంది విని ఆన్సర్ చేస్తారో కూడా చూద్దాం అక్క ఓకే పిల్లలు నిన్న మేము అనౌన్స్మెంట్ ఇచ్చాం కదా మరి దాన్ని మీరు ఆలోచించారా మనం సెప్టెంబర్ 5th న ఏం చేయాలనుకున్నాం పిల్లలు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా మరి ఎంత మందికి గుర్తుంది ఎవరిని ఎవరు ఏ టీచర్ ని ఇంక్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ రోజు చెప్పండి పిల్లలు మన మీ నేమ్స్ మేము రాసుకుంటాం ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళని చూద్దామా ఓకే ఓకే సరే మీ మీ మెమరీ వాస్ మీరు చూపిస్తూ మీరు ఎవరిని అనుకుంటున్నారో చెప్పండి మీరు రాసి ఎక్క ప్రజలెక్క అలా వెళ్ళిపోదాం టైం సేవ్ అయిపోద్ది ఓకేనా ఓకే లిల్లీ జాయ్ చూపించండి మీ మెంబర్స్ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమై స్ఫటికమై పోలి ఉన్నది ప్రకటన 21 పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛముగా స్ఫటికముగా పోలి ఉన్నది ప్రకటన 21 అదే 11 మెంబర్స్ కదా ఫ్యామిలీకి ఒకటి ఇద్దాం ఇద్దరు ఉన్నప్పుడు ఓకే అప్పుడు చాలా పోయినప్పుడు పక్కన వాళ్ళకి ఇద్దాం ఓకేనా రాజేష్ అన్న నువ్వు రాసుకున్నావు కదా రజలక్క వండర్ఫుల్ అన్న అసలు సూపర్ గా చూపించాను సరిగ్గా
చాలా బాగా డ్రా చేశారు రా, ఇంకా దగ్గరకు పెట్టు. ఎక్సలెంట్ నాన్న, చాలా 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 బాగుంది. ఓకే ఓకే ఓకే. శామక్క లేకపోతే శామక్క ఇవ్వను కేక్, నేనే తీసుకుంటా మొత్తం కేక్ మాదే. చెప్తామక్క. The street of the city. The city was pure gold. Pure gold. And it was transparent glass. Revelations. Revelations. Chapter 20. Chapter 20. Verse 21. Praise the Lord. Nana, very good, very, very good. God bless you, Nana. Super chapter. Wonderful. వండర్ఫుల్ నానా, బాబా అసలు ఎంత బాగా వేశారు. ఈ రోజు నేను ఎవరికి ఇవ్వాలో స్టార్ తెలియదు అక్కడ ప్రజలక్క శమక్క వల్ల కాదు ఈ రోజు. చాలా చాలా బాగుంది అసలు, మీలో ఉన్న క్రియేటివిటీ బయటకు వచ్చింది రా. అబ్బాబ్బాబ్బా రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉండును. ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్ నాన్న, చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్. హ్యాపీ బర్త్డే శ్యామలక్క, నిర్మలక్క. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సండే అండ్ సోనీ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. City was pure gold, transparent as glasses. Revelations 21:21. పట్టణపు రాజవీధి శుద్ధ శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛ స్ఫటికమును పోలి ఉన్నది. ప్రకటన 21:21. ప్రజలక్క, ఆ టీచర్స్ ఎవరిని అడుగుతున్నా కదా, ఒకసారి ఒకళ్ళు ఒక పేరు చెప్పాక మళ్ళీ ఇంకా వేరే పేరుకి వెళ్దాం వాళ్ళనే కాకుండా. ఓకే, థ్యాంక్ యూ సుస్మిత. రాజ్ కుమార్ చిన్న పాప జాయిన్ అయింది.
ఇంద చూసాను మీద రాజ్ కుమార్ పిల్లలు ఒకళ్ళు ఒక పేరు రిపీట్ చేయొద్దు ఒకళ్ళు చెప్పేసినాక ఇంకో పేరు అది రాకుండా చూసుకోండి ఓకే సన్నీ సోని మీ దగ్గర రాగాము చక్కటి చక్కబుక్ట్ మీరు ఏ టీచర్ ని ఇమిటేట్ చేయకూడదు అక్క వాయిస్ కట్ అవుతుంది అక్క ఏ టీచర్ ని ఇమిటేట్ చేయబోతున్నారు ఇమిటేట్ కాదులే గాని ఏ టీచర్ లా చేయబోతున్నారు అంటే వాళ్ళకు కొంచెం ధైర్యం వస్తుంది ఏ టీచర్ గారు లాగా యాజ్ యూజువల్ గా బెనెట్ అన్నలా చేస్తాడేమో ఓకే ప్రింట్ అయిపోతాడు అప్పుడు కదా బెనెట్ కాదు అవునా సన్నీ ట్రై చేస్తానక్క స్పెట్స్ పెట్టేసరికి బెనెట్ అని వచ్చేసాడు ఇక్కడికి ఇంకేంటి వాళ్ళు మిన్నీ అక్కలా చేస్తాను అన్నారు అలంకృత ఆహ్లాదిత కూడా సేమ్ చెప్పారు అక్క అందుకే మరి వాళ్ళు మిన్నీ అక్కలాగా అయితే ఒకళ్ళే ఉండాలి కదా టీచర్స్ అయితే ఎంతమంది అయినా ఉండొచ్చు అన్నా నేను బెనెట్ లాగా చేస్తాను బెనెట్ అన్నా అది కూడా ఇప్పుడు అయిపోయింది అన్న బెనెట్ అన్న ఇప్పుడే సన్నీ చేస్తా అన్నాడు అమ్మా బెనెట్ అన్న లాగా చేస్తాను అక్క బెనెట్ బాయ్స్ అందరు బెనెట్ అనలే వారు ఇంకా బెనెట్ అన్న హీరో అయిపోయాడు రాజేష్ బాయ్స్ అందరు బెనెట్ అన్న రాజేష్ రాజేష్ అన్న ఉన్నాడు ఆనంద్ అన్న ఉన్నాడు బెన్నీ అన్నీ అన్నాడు బెన్నీ అన్న బెన్నీ అన్న ఆనంద్ బెన్నీ బెన్నీలా చేయగలిగితే సూపర్ రా మ్యాజిక్ షో పప్పెట్ షో అలా ట్రై చేయండి చిన్న మమ్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అభిషేక్ మమ్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్నాడు ఇందాక మరి వాళ్ళ దగ్గరికి ఏమంటారు అవకాశం వచ్చినప్పుడు తనేం మాట్లాడలేదు అక్క అనుకున్నా ఒక ఫోన్ లో ఇద్దరు చేయడానికి లేదు ఎవరో ఒకళ్ళే చేయడానికి ఉంది అని అక్కయ్య చెప్పింది కదా నేను సైలెంట్ గా ఉన్నాను అన్నాడు అక్క అదే లక్కీ బెనెట్ అన్నాడు రాజీ అంటే ఆ మాట అన్నాడు రాజీ అక్క చెప్పండి ఓకే రాజీ ఆ సన్నీ ఏమో బెనెట్ లా చేస్తాడు ఓకే నువ్వు ఉంటావు కాబట్టి మీ బాబుతోటి పప్పెట్ షో గాని మ్యాజిక్ షో గాని అలా బెన్నీ అన్నలాగా చేపించు బెన్నీ బెన్నీ నిమ్మకొల కొడుకు అది అది ఇంకా బాగుంటది అంటే నీకు ఆ టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చేయించగలవు అందుకే దేవుడు నీకు అదే దాచిపెట్టాడు ఓకేనా ఓకే వెరీ గుడ్ అమ్మా ఓకే ఓకే అదే ప్రజల మనం కూడా మరి మన ఒపీనియన్స్ మార్చుకుందాం ఎందుకంటే పిల్లలు మళ్ళీ నాకు అలా రాదక్క అంటున్నారు సరే ఎంతమంది మిన్నీ అక్కలు ఉంటారో ఎంతమంది ప్రజల అక్కలు ఉంటారో ఎంతమంది రాజీ అక్కలు ఉంటారో సరే చూద్దాం అంతే వదిలేద్దాం ఓకేనా సరే వాళ్ళు పాప మైండ్ ఫిక్స్ అయిపోయినట్టున్నారు మళ్ళీ మనం వాళ్ళని చేంజ్ చేసినట్టు అయిపోతుందేమో వాళ్ళ ఇంట్రెస్ట్ ఓకే పిల్లలు మీ ఇష్టమే మీ ఇష్టం మీరు ఏం చేస్తారో అది చేయండి మాకు సంతోషం ఇంకంతే ఓకే ప్రజలక్క మీ ఇష్టమే మా ఇష్టం చేయండి పిల్లలు ఏం చేస్తారు నువ్వు ఎవరిలా చేస్తావు ప్రజ్వలకలాగా మరి జడలేదు నీకు ఇలా ముందుకేసుకోవాలి కదా ప్రజ్వలక్కలాగా పెట్టుకుంటావా ఓకే ఓకే మమ్మీ ఇప్పుడు ఆర్డర్ చేస్తే వస్తావా ప్రజలక్క సెలీనా అయిపోవాలి సెలీనా ప్రజలక్క అయిపోతుంది అంటే ప్రజలక్క ఏం చేస్తుందో మరి అయితే అప్పుడు కదా ప్రజలక్క నేను చూడాలి సెలీనా లాగా ఓకే అయితే ప్రజల ఓకే
తర్వాత మిన్నీ బెన్నే ప్రజ్వల ఇంకొకళ్ళు ఎవరు బెన్నీ ఇంతమంది నలుగురు వచ్చారు కదా రాజేష్ అన్న కూడా వచ్చాడా ఎవరు రాజేష్ అన్నగా ఫస్ట్ ఫస్ట్ రాజేష్ అన్న జాయ్ అన్నవా బాయ్ అన్నట్టు వినబడి నాకు కల్పన అక్క పవని అక్క రాజీ అక్క సుషుమిత అక్క నిమ్మి అందరు టీచర్లే కాకుండా అంటే వాళ్ళు ఇంకా ఏమన్నా యాక్టివిటీస్ మళ్ళా లెసన్స్ ఎక్కువైపోతాయి మనకి ముగ్గురు లెసన్ చెప్పేసరికి మూడు లెసన్ ఏం చెప్పకూడదు పిల్లలు 1 మినిట్ అంతే మళ్ళా ముగ్గురు మూడు లెసన్ చెప్పారంటే మనకు గంటన్నర మాత్రం కాదు ఆపేస్తాం అప్పుడు మేము జస్ట్ ఊరికే ఒక మాట అలా అంటే వన్ వర్డ్ మీకు టైం ఇచ్చేది నెక్స్ట్ బాగుంది సెలీనా వెరీ గుడ్ ఎక్కువ అంటారా ఏమంటారు మూడు వస్తే వాయిస్ పక్క పక్కన వెంట వెంటనే ఎక్కువ అంతే సూపర్ నాన్న సూపర్ నాన్న సూపర్ సూపర్ ఎవరిదే నిన్న లెసన్ అదే నీదా ప్లేస్ లో చెప్తారా సందడుకున్నారమ్మా అభి అని I know, praise the Lord. Happy birthday, Shyamalakka. Wow. Thank you, Nana. Akka cake tayar chestu undanamata. Thank you so much, Amma. Nee cake chala bagundi. Nature akka. Memory verses cheptanakka. Nana. The sweet of the city, pure gold like transparent glass. Elevation 21-21. Very good, Nana. God bless you. Thank you, Akka. Praise the Lord. No, September 5th, everyone has saw that. చెప్పు ఎవరిలా వస్తావా రజవల రజవల అక్క ఇది ఎవరిలా చేయలేము నిమ్మక్క నీ కటింగ్ నీకు జుట్టు నిమ్మక్క నీకు సీక్రెట్ అర్థమైందా ప్రజలక్క ఏమీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు ప్రజలక్క మిన్నీ అక్క ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఇంకెవరన్నా అయితే ప్రిపేర్ అవ్వాలి దేవుడు గొప్ప జ్ఞానంతో నింపాడు మా పిల్లల్ని శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్వతనమును పోలి ఉన్నది నువ్వు ఎవరిలా వస్తావు నిమ్మలాక్కలా
అయితే నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలి అక్కడ ప్రజలు అక్కలాగా అయితే హెయిర్ పెట్టుకోవాలి రాకలాగా అయితే హెయిర్ కట్ చేసుకోవాలి అక్క ఇది ఎప్పుడు అక్క నిన్న నేను ఆబ్సెంట్ సెప్టెంబర్ 5th సెప్టెంబర్ 5th సండే 5th సండే ఓకే నాన్న ఓకే ఓకే ఎందుకు రా అంత వద్దన్నాను కదా చిన్నగా చెప్పాలన్నాను కదా చెప్పు మరి Each individual gate was one pole. The street of the street of the city was gold, like transparent glass. Praise the Lord, Akka. అలా హ్యాండ్ రైజ్ చేయకూడదు నువ్వు విజిట్ చేస్తావు టీచర్స్ డే కి సండే మెత్తం పట్టుకుంటావా క్లాస్ చెప్తావా అగో వెనకాల ఎపిసోడ్లు ఉన్నాయి ఏ ఫర్ ఆడమ్ అని ఇక్కడికి వచ్చేస్తాను చెప్తావా బిఫోర్ బాబెట్ బిఫోర్ కై బిఫోర్ డానియల్ అలా చెప్పారు అవన్నీ వెనక వెనక ఉన్నాయి చూడు బట్ అన్నిటికీ బైబిల్ నేమ్స్ చెప్పాలి చెప్తావా స్టిక్ పట్టుకొని చక్కగా చూపిస్తూ పాయింటర్ తోటి వెరీ గుడ్ బా సూపర్ నాన్న నువ్వు నెక్స్ట్ స్టేసి పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్దేమా ఏంటది ఉన్నావా నువ్వు వీళ్ళు హెవెన్ లో ఉన్నారా ఓకే ఓకే గేట్స్ ఓకే 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 అమ్మో నరకమా ఓకే నీ నువ్వే చేసుకున్నావా ఎవరన్నా ఐడియా ఇచ్చారా నీకు ఇలా కళ్ళు పెట్టాలి ఇలా పేపర్ పెట్టాలి అని అంతా నువ్వే కదా చేస్తున్నావు అవునక్క నేనే చేస్తున్నాను నా ఓన్ ఐడియా మమ్మీ హెల్ప్ హెల్ప్ అక్కర్లేదు ఇంకా నీకు అన్ని తెలిసిపోయినాయా నాలెడ్జ్ ఇచ్చే రేసే నీకు కదా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉండే ఏసైకి వెరీ గుడ్ మా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ సూపర్ నాకు ఇష్టమైన పెట్టింది అందులో బూరెలు 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 నువ్వు ఎప్పుడన్నా కలిసినప్పుడు పెట్టావో స్టేసి నీ పని చూపించు సరిగ్గా చూపించు ఒకసారి స్టేసి
గురి చేస్తున్నావా నిమ్మకి ఈ రోజు రాత్రి చాలా టాపిక్ చాలా వేదన నాకు ఇప్పుడు నిమ్మే వైజాగ్ అనుకుంటు కదా నిమ్మి వైజాగ్ లో లేరు వెళ్ళు హైదరాబాద్ కదా ఎక్కడ వైజాగ్ లో ఓకే నాన్న వచ్చిన కలుద్దాం పిలిచిపోతుంది వెళ్ళేసి నేను కూడా వస్తాను తొందరలో తినడానికి వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా సెప్టెంబర్ 5th ఏం చేస్తావు నువ్వు టీచర్స్ డేకి ఏం చేస్తున్నావు ప్రోగ్రామ్ ఎవరిని విజిట్ చేస్తావు సుస్మిత అక్క సుస్మిత అక్కకి సాఫ్ట్ హెయిర్ లేదు మరి కర్లీ హెయిర్ ఉంది అందరు పార్లర్కి వెళ్ళిపోయి హెయిర్ స్టైల్ మార్చుకుంటారు ఇప్పుడు నైస్ నైస్ వండర్ఫుల్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ ప్రైస్ ద లార్డ్ గొప్ప గొప్ప ఆర్టిస్ట్ అయిపోయారు మన పిల్లలందరూ వెరీ గుడ్ అక్క తమ్ముడు హోంవర్క్ చేశాడు కానీ తమ్ముడికి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అక్క తమ్ముడే తీసుకున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత బాగా చేసుకుంటారమ్మా మీరు ప్రతి వర్క్ సూపర్ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటమును పోలి ఉన్నది స్ఫటికమును పోలి ఉన్నది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు అక్క 5th న నిమ్మక లాగా చేస్తాను అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఎవరు మిగిలిపోయారు పిల్లలు రూత్ అండ్ జాయ్ అయిపోయారా సాహస ప్రైస్ ది లార్డ్ కొత్తగా వచ్చినట్టున్నాక అదే సుస్మిత తీసుకొచ్చాను అంటుంది కదా సాహస ప్రైస్ ది లార్డ్ చెప్పు ప్రైస్ ది లార్డ్ అక్క అని చెప్పు ప్రైస్ ది లార్డ్ సాహస వినిపించట్లా మరి నీ మాటలు మాకు ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నాన్న ఎంజాయ్ హ్యాపీ బర్త్డే నిమ్మక హ్యాపీ బర్త్డే వావ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అమ్మ చాలా టైం స్పెండ్ చేసావు చాలా బాగా చేసావు వండర్ఫుల్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ పెట్టావు నెంబర్ వెరీ గుడ్ నెంబర్ కూడా చెప్తాను సిటీ వాస్ గోల్డ్ transparent a glass revelation 21 21
Thank you, Akka. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, happy birthday. Happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings, many greetings to you. Many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings to you. Okay, Nana, thank you, thank you, thank you very much. God bless you. Thank you. Thank you, Amma. Enjoy. Thank you so much. టీచర్స్ డే ఏం చేయాలనుకుంటున్నా? ఏం చేస్తావు టీచర్స్ డే కి? మ్యాజిక్ షో చేయి. అక్క నేను ఇంకా చేయలేదు అక్క. ఇంకా చేయటం కాదు, సండే సండేకి 5th సెప్టెంబర్ 5th ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క. ఎగ్జామ్స్ ఉన్నాయా? ఎగ్జామ్ ఉందా? సాటర్డే మండే ఉంటాయి కదా అక్క, మధ్యలో ప్రిపేర్ అవ్వడానికి అక్క టైం. హీరోస్ thank you amma, Ruth and Joy, thank you so much. Thank you, Amma. Thank you so much, Ruth and Joy. God bless you. Praise the Lord. Chepadam. You, my heroes. Very good. God bless you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. Chindu Chintu, ela unnaru? Praise the Lord. Thank you, Amma. Ekkada unnaru meeru? Ekkada unnaru? Nellore, okay. Okay. Swarnamayina, Swarnamayina,
చక్కగా చెప్తారు. ఓకే, మరి రూత్ అండ్ జాయ్కి టీచర్స్ అడగలేదు అక్క. అవును అవును. ప్రజో ఇంకా ఎంత మంది ఉన్నారు? ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు. రూత్ అండ్ జాయ్ సెప్టెంబర్ 5th మీరు ఏం చేయబోతున్నారు టీచర్స్ డే? ఏం మళ్ళీ చెప్పండి. చెప్పడానికి లేదు, ఓన్లీ 1 మినిట్ చెప్పాలి. మీరు ఏం చెప్పాలనుకున్నా గానీ ఎవరైనా సరే 1 మినిట్, 1 మినిట్ లో నువ్వు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పగలిగితే చెప్పేద్దు. ఓకే, ఏంటమ్మా ఏంటి రూత్? ఎవ్వరు చెప్పలేను, చెప్తా అన్నా కదా. ఓకే నాన్న, నెక్స్ట్ చిన్ని చింటూ వస్తారా సండే నెక్స్ట్ సెప్టెంబర్ 5th? మరి మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు? మరి సృజన్ కుమార్, ఎవరి సృజన్ కుమార్ ఇలా ఆలోచించుకోండి, చెప్తారులే. వచ్చారు కదా, ఎవరున్నారు పిల్లలు? ఇంకా హోంవర్క్ చూపించడానికి ఎవరైనా మనం స్కిప్ చేసామా? నిషిత, రుచిత, ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనం. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్ఫటికమును పోలి ఉన్నది. ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనం. స్వచ్ఛమైన స్ఫటికమును. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. థాంక్ యూ అక్క. నిన్న మేము ఊరొచ్చాం అక్క, నిన్న అయితే మాకు తెలియదు అక్క ఈ విషయం. అయితే ఆలోచించుకొని రేపు చెప్పండి. రేపు చెప్పండి. సుస్మిత తీసుకొచ్చు. సృజన్ కుమార్ లేదు, ఇందాక సుస్మిత, ఇందాక ఎవరు వేరే వాళ్ళు రాజ సాహసాన్ని సుస్మిత తీసుకొచ్చింది. మరి వీళ్ళు ఎవరు ఎవరు తీసుకొచ్చారు? హలో సృజన్, ఏది నీ మెమరీ వస్తే చూపించవాలి ఒకసారి. నువ్వు ఇంకా దగ్గరగా వస్తే ఎంత అందంగా ఉంటావో తెలుసా? దూరం అయిపోయావు, బాగుందావు. చెప్పు, మరి చెప్పడం వచ్చా నీకు? స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. వెరీ గుడ్ నాన్న, ప్రైజ్. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఏ ఊర్లో ఉంటున్నావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఏ ఫ్రెండ్ తీసుకొచ్చారు ఇక్కడికి? జాయ్ అప్పుడే నీకు అన్నయ్య అయిపోయాడా? వా అయ్యో జాయ్, నువ్వు హీరో అయిపోయావు అప్పుడే, అన్నయ్య అయిపోయావా నువ్వు? నవ్వేసుకుంటా.
జర్నీ అని నేను తీసుకొచ్చాను ఖమ్మం నుంచి. ఏం చదువుతున్నావు మరి నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు? స్కూల్కి వెళ్ళట్లేదా? ఓకే ఓకే, మా ప్రతిరోజు వస్తావా? ఎవరు? అర్థం కావాల. వైష్ణవ్, వెరీ గుడ్. ప్రతిరోజు వచ్చేసా మరి, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? సన్నీ సోని. సన్నీ సోని మన ప్రజ్వల అక్కలాగా చేస్తాదట. నీకు చెడలేదు. అయితే ప్రజ్వల అక్క హెయిర్ స్టైల్ మార్చేద్దాం, ఆగండి ఒకసారి కదా. ప్రజ్వలక్క ఏది ఈరోజు అసలే పారాషూట్ రాసేసుకున్నావు కదా, బాగా అయిపోయింది నీకు ఫైనల్. అయితే ఇంకా ఇంకెవరన్నా? రోహిణి వచ్చింది. రోహిణి అశాక మెమరీ వాస్ చెప్పను అక్క. ప్రకటన 21 పట్టణపు రాజవీధి శుద్ధ 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 సువర్ణ. సుస్మిత అక్క పిల్లలు. ఓకే ఓకే, రోహిణి నువ్వు చెప్తాను, నిన్ను కాదు. శుద్ధ సువర్ణయమై స్వచ్ఛమైన స్ఫటికములను పోలి ఉన్నది. ప్రకటన 21 ప్రేజ్ లోడ్ అక్క. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిర్మల అక్క అండ్ శ్యామల అక్క. ప్రేజ్ లోడ్. థాంక్యూ అమ్మా, థాంక్యూ సో మచ్. థాంక్యూ. హలో పిల్లలు, ఏమైపోయారు ఇంతకాలం మీరిద్దరు? అయ్యయ్యో బాగున్నారా? మీ పేర్లు ఏంటో మర్చిపోయాను నేను. చెప్పండి ఒకసారి మీ నేమ్స్. ఇద్దరే ఒకలానే ఉంటే చెప్పండి ఒకసారి. నా పేరు కార్తిక్. కార్తిక్ సాత్విక్. ఓ వెరీ గుడ్, కార్తిక్ సాత్విక్. వస్తారా మళ్ళా రోజు సండే స్కూల్ కి? రండి, టైం చూసుకొని తొందరగా వచ్చేయండి. ఓకేనా? ఓకే, ఇంకా లెసన్ అవ్వలేదు, లెసన్ విందాం సరేనా పిల్లలు? ఓకే, కార్తీక్ సాత్విక్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు అమ్మా. రోహిణి సెప్టెంబర్ 5 ఏం చేయబోతున్నావు? సెప్టెంబర్ 5 ఏం చేయబోతున్నావు? ఏదైనా గేమ్ ఆడించుదాం అనుకుంటున్నాను. బైబిల్ నాలెడ్జ్ గేమ్. ఏదైనా కూడా మీరు 1 మినిట్ లోనే, 1 మినిట్ 2 మినిట్స్ మహా అయితే 2 మినిట్స్, అది కూడా ఆ రోజు ఉన్న టైం బట్టి పార్టిసిపెంట్స్ బట్టి ఉంటది టైం. ఓకే, ఎక్కువ మంది రాలేదు అనుకోండి మీకు టైం పెరుగుద్ది. ఓకే ఓకే ప్రశ్న. అర్థం చేసుకోని మీ వేసిన వాళ్ళు చెప్తారండి, నాకంత సూపర్ సూపర్ గా ఉన్నాయి అన్నారు. కంట్రోల్ చేయడం అంట. అది మరి ఇది రాత్రి ఇది పగల్లా ఉంది మరి అలాగే ఉంది. నిన్న ఒక పక్కన అంత పొల్యూట్ అయిపోయింది, ఒక పక్కన అవ్వలేదు. చూసా నాకు అర్థమైపోయింది. ఓకే తన భాష నువ్వు చెప్పమ్మా నాయనా. ఏమనుకొని వేసావు నువ్వు చెప్పు. ఏం చెప్పు నువ్వు వేసిన దాని మీనింగ్ చెప్పు. అక్క ఒక వైపు మొత్తం గ్రీనరీగా, ఒక వైపు అట్లా లేకుండా. ఓకే నానా, ఓకే ఓకే, బాగుంది నానా, చాలా చాలా బాగుంది. ఇలాంటివి కాంపిటీషన్ వెళ్తే చాలా బాగుంటాయి. ప్రైస్తలా నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే, ఈరోజు మరి స్టార్ ఎవరు?
అందరు సూపర్ స్టార్ లే కదా. ఈ రోజు స్టార్ ఎవరు అంటే ఆ రాజీ అక్క పిల్లల్లో నుంచి హీరో ఉన్నాడు అక్కడ. ఎవరు? అక్షయ్, అభిషేక్ పేరు. అభిషేక్ ఏం చేస్తా ఒకసారి చూపించు మరి. వండర్ఫుల్, చాలా 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 బాగుంది. అదంతా చూసినప్పుడు వేసే అంత అందంగా తయారు చేశారు కదా, అదే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ స్టార్, థాంక్ యూ అక్క. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ సో మచ్ అక్క. కంగ్రాచులేషన్స్. ఓకే, ఈ ఫోటో పంపించే అక్కడికి. ఓకే అక్క. ప్రజ్వల పిలుస్తున్నారు అక్క, చెప్పండి అక్క. అన్న అన్మ్యూట్ లో ఉన్నారన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. శ్యామలమ్మ మీరే అక్కడ ఉండిపోయి రాకుండా ఇక్కడికి రాకుండా అన్న, జస్ట్ కొంచెం ట్రైన్ దొరకలేదన్న నాకు. అయితే మరి ఇద్దరు కేక్ మీద మీ ఇద్దరు పేరు రాసాం, ఒకళ్ళే ఉంటే అలా ఇక్కడ. అంతేలే అన్న, నా మాట కూడా తినేస్తాను, మరి ఇంకేం చేయను నేను. ప్రతిసారి అన్న వచ్చి షాక్ అనమాట. ఈ రోజు సర్ప్రైజ్ చేస్తారు అన్న సడన్ గా. అమ్మా పగ తీర్చుకోవడం అమ్మా, పగ తీర్చుకోవాలి కదా. రెండు సార్లు నన్ను కేక్ ఇచ్చుకుని కొట్టారు కదా. బర్త్డేకి, వెడ్డింగ్ యానివర్సరీకి కనీసం నేను ఒకసారి కొట్టకపోతే ఎలా. ఎస్, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం, పాట పాడదాం. రైట్, ఓకే, ప్రే చేస్తున్నాను. శ్యామలమ్మా పరిశుద్ధ్ర యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. మా చెల్లి శ్యామల చెల్లిని బట్టి స్తుతిస్తాను ఆయన. వారి జీవితంలో మరొక కొత్త సంవత్సరం ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనాలు. వారి తల్లిదండ్రులు 9 నెలలు అద్భుతంగా అనువణువు పేర్చి ఆశ్చర్యకరంగా అనిపించి పోషించావు. ఈ భూమి మీద సంవత్సరాలు కాచి కాపాడు భద్రపరచు. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా వారి జీవితంలో ధనింపజేసిన నీకు వందనాలు. సంవత్సరాలు మరికొన్ని సంవత్సరాల వరకు వారి జీవితాల్లో వారి కుటుంబాలు గొప్ప కాల అద్భుతాలు ఆశ్చర్యకాలు తెలిస్తూ పుట్టుకోవటాలు ఇంటి గంట మీ హస్తం వారి మీద నుంచి నడిపించు, నడిపిస్తూ ఉంచుకోండి. క్షేమము సమాధానం విస్తరించేమని ప్రార్థిస్తున్నాను ఆయన. నీ కొన్నాళ్ళు ఈ పిల్లల పరిచయంలో వారు ఇంకను అభిషేకించబడి వర్ధులకు సహాయం చేసి ఆరోగ్యములు ప్రసాదించి నీకు ప్రభద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Thank you so much, Anna. Okay. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you.
Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Amma samma mummy kai kai tirpuchadi ana nen tinasna nanna pera akrunda very good yes sister. తిన్నారా మీరు? నిమ్మి అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ. తినేసాను అన్న. అందుకోసం ఒక్కొక్క కట్ చేస్తున్నావా ఏంటి? అన్న ఇది చూడండి అన్న, హ్యాపీ బర్త్డే డాక్టర్ మమ్మీ అంట. నేను ఇప్పుడు చూసాను. రెవరెండ్ మమ్మీ రెవరెండ్ డాడీ అని అనివ్వండి అమ్మా. రెవరెండ్ మమ్మీ రెవరెండ్ డాడీ మమ్మీ ప్రశాంతి గారు థ్యాంక్ యూ. పిల్లలందరికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీ అందరికి. గాడ్ బ్లెస్. హ్యాపీ బర్త్డే నిమ్మక్క, హ్యాపీ బర్త్డే శ్యామలక్క. థ్యాంక్ యూ నాన్న అందరికి. థ్యాంక్ యూ శ్యామలక్క, హ్యాపీ బర్త్డే నిమ్మక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మినీ హ్యాపీ బర్త్డే శ్యామక్క నిమ్మక్క. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అండి ప్రశాంతి గారు. హ్యాపీ బర్త్డే నిమ్మక్క శ్యామలక్క. థ్యాంక్ యూ బెన్నెట్. థ్యాంక్ యూ అమ్మా పావని. వన్స్ అగైన్ విషింగ్ యూ బోత్ వెరీ హ్యాపీ బర్త్డే నిమ్మక్క అండ్ శ్యామక్క. థ్యాంక్ యూ అమ్మా ప్రజ్వల. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు. అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సడన్ సర్ప్రైజ్ ఇలాగా ఇలా జరుపుకోవడం నాకు ఈ ఫస్ట్ హ్యాపీ బర్త్డే అనిపిస్తుంది నాకు ఈరోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అన్న రావడం, ఇక్కడికి కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మరొకసారి. పిల్లలు అందరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ప్రజల అయ్యో ప్రజల టైం తగ్గిపోయింది. ఓకే పిల్లలు మరి టైం ఇంకా మనకి ఓన్లీ 15 మినిట్స్ ఉంది కాబట్టి అందులో మనము చూద్దాం ఎవరు మనతో ఏం మాట్లాడబోతున్నారు. రైట్ ఓకేనా అందరు రెడీ? ఓకే ఓకేనా నా వాయిస్ వినిపిస్తుంది కట్ అవ్వట్లేదు. వెళ్ళొచ్చు నువ్వు పర్వాలా, సిక్స్ కే కాదు కానీ కొంచెం వెళ్ళు పర్వాలా. పిల్లలు మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేయండి. అందరూ చేతులు జోడించండి, పని మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహోన్నతంగా సర్వాధికారి సర్వశిష్ట వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
నాకు చెప్పిన అవకాశం పట్టి కొన్నాను సమయాన్ని కూడా చెప్తున్నాను. ఏం మాట మాట్లాడాలో నాయన నీ మాటలే నా నోట్లో వచ్చి పిల్లలతో సూట్ గా తెలుగుగా మాట్లాడాలని మాలో తల్లి వేసి ఒక ఇన్స్పైరింగ్ థాట్ వైబ్స్ మాలో సహాయం చేసి నీకు మాత్రం మహిమ గంట ప్రభావాలు పొందుకోమంటున్నాను తర్వాత. ఆమేన్. లెసనర్ కానీ మీ దగ్గర బైబుల్ ఉందా పిల్లలు? సండే స్కూల్ బైబుల్తోనే వస్తారు కదా. ఓకే మరి ఒక ఫస్ట్ చదువుకుందామా, చదువుకుందామా? రైట్, మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 13, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఓకే, సో సీకింగ్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే పిల్లలు, ఇప్పటికి మనకి 500 డేస్ ప్లస్ అయ్యాయి కదా లెసన్స్. అని మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ వాంట్ టు సీ యువర్ ఫేసెస్. మీతో సూటిగా మాట్లాడాలి అనిపిస్తుంది. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్, మాట్లాడుకుందాం మనందరం. వండర్ఫుల్, రైట్. సో మిషనరీ లెసన్స్ చాలా విన్నాం కదా మనము, ఎన్ని విన్నాం లెక్కే లేదు కదా, చాలా విన్నాము. సో నేను కూడా కొన్ని స్టోరీస్ చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అన్నమాట. అయ్యో ఇది మన పిల్లలకి చెప్తే ఎలా ఉంటుంది ప్రభు, బాగుంటుంది అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు హీ సెడ్ ఓకే, అండ్ దట్స్ ది రీజన్ ఐ యామ్ హియర్. ఓకేనా, ఈరోజు ఒక మిషనరీ కోసం మనం నేర్చుకుందామా వద్దా? ఏంటి అసలు పలుకు లేదు పలుకు లేదు వింటున్నారన్న మాటలు? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 2 3, ఎన్ని ఫింగర్స్ ఇవి, ఎన్ని ఫింగర్స్ ఇవి మీరు చూపించండి. ఇది వండర్ఫుల్ అనిపించింది అనమాట, నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఈ మిషనరీ పేరు ఏంటంటే కృష్ణ. కృష్ణ అనే పేరు మిషనరీకి ఏంటక్క, కృష్ణ అనేది ఒక వేరే మతానికి చెందిన పేరు కదా, అవునంటారా కాదంటారా? అవునా? అయితే మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పనా, ఒకసారి తీయండి పరమగీతములు, తీయండి ఎవరు తీస్తారు గొప్ప గొప్ప తీయాలి. పరమగీతములు 5వ అధ్యాయం 11వ వచనం, ఫాస్ట్ గా తక్కువ మనం ఎవరు తీస్తారు? సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 5 వర్స్ 11, ఎవరు తీసారు? నిశ్చిత రిచిత, కమాన్ అన్యూ చదవాలి ఫాస్ట్. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. కృష్ణ వర్ణములు అని లేదా మీ దాంట్లో? కల్పనకు మీ దాంట్లో ఉందా? ఒకసారి కల్పనకు చదువుతారు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు. కృష్ణ వర్ణములు. సో ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలు విన్నారా, ఇందులో కృష్ణ అని పేరు వచ్చింది కదా. అయితే ఈ మిషనరీ వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్లీ దేవుళ్ళు చాలా నడిపించే వాళ్ళు అన్నమాట ఇలా కిడ్స్ ని. సో అయితే మనము అన్ని ప్రాంతంలో ఉన్నాం కదా, ఇఫ్ యూ వాంట్ టు మింగిల్ మనందరం వాళ్ళతో కలిసి తిరగాలంటే ఒక నార్మల్ పేరు చెప్పి పెడతాము, కామన్ పేరు. కాకపోతే కామన్ పేరు బైబిల్లో ఉంటే బాగుంటది కదా అని చెప్పి ఈ కృష్ణ అనే పేరు బయట తీసారనమాట. అది ఇంగ్లీష్ మనం ట్రాన్స్లేషన్ లో చూస్తే వేవీ హెయిర్ అని ఉంటుంది అనమాట. వేవీ హెయిర్ స్టేర్స్ ఉంటాయి చూసారా, వేవీ హెయిర్ అంటారు. సో దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్. సో సరే అని చెప్పి ఈవిడ సో ఏమైందంటే వాళ్ళ మమ్మీ ఇంత చక్కని పేరు వాళ్ళకి పెట్టడం జరిగింది. సో ఈయన పేరేంటి? కృష్ణ. సో కృష్ణ ప్రొఫెసర్, ఓకే, ఒక కాలేజ్ లో ఒక ప్రొఫెసర్ అనమాట. ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, దండ పట్టుకొని టక్క 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 కొట్టి కదా చాలా చక్కగా లెసన్స్ చెప్పి వెళ్తారు. సో దిస్ కృష్ణ, ఈ కృష్ణ అనే వ్యక్తి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఏం చేసేవాడు ఇక్కడ లెసన్ పిల్లలందరికీ చెప్పేసి ఆయన పని ఆయన చేసేసుకొని, వాట్ హీ యూస్ టు డూ ఇస్ సాయంత్రం అయ్యేసరికి నేను దేవుని కోసం ఏదో పని చేయాలి, నా పని నా శక్తి అంతా నేను నా కష్టాజీతం అంతా నా కొరకు నేను ఉపయోగించుకుంటే ఏంటని చెప్పి సాయంత్రం అయ్యేసరికి ఫ్రీగా చుట్టుపక్కల వాళ్ళందరికి కలర్ కలర్ డ్రింక్స్ ఇచ్చేవాడు అనమాట. కలర్ చెప్పారా, కలర్ కలర్ డ్రింక్ తాగారా? నాకేంటి సౌండ్ వస్తుంది? ఓకే, ఎవరైనా కలర్ కలర్ షర్బత్ తాగారు ఎప్పుడైనా?
ఏ రోడ్ మీద అమ్ముతారు కదా బాగుంటుంది మ్యాంగో ఫ్లేవర్ అని గ్రేప్ ఫ్లేవర్ అని కదా బ్లూబెర్రీ ఫ్లేవర్ అని సో అలాంటి ఫ్లేవర్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముతూ అమ్మడం అంటే జస్ట్ నార్మల్ గా ఇచ్చేవాడు అనమాట ఇచ్చి మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని చక్కగా ప్రేయర్ చేసి మేము ఉన్నాము క్రీస్తు ఉన్నాడు భయపడొద్దని క్రీస్తును ఆకర్షించేవారు అనమాట చాలా మందిని హీ యూస్ టు అట్రాక్ట్ సో మెనీ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్ సో అలాగా ఆయన కష్టార్జితం అంతా కూడా అలాగ పెట్టడానికి ట్రై చేసేవారు అనమాట అలసిపోతాం కదా మనం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అలసిపోతాం లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు పట్టేసి స్నానం చేసి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని లేదా పడుకుంటాం కదా కానీ ఈ ప్రొఫెసర్ అంత కష్టపడి నోరు చించుకొని స్టూడెంట్స్ కి చెప్పినా ఆయన వచ్చి ఏం చేసేవాడు కలర్ కలర్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా నార్మల్ గా ఇచ్చేసేవాడు అనమాట వావ్ అది ఎంత దయార్హుతగా ఉండాలి కదా ఈ కృష్ణకి వండర్ఫుల్ దీన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అయితే ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇంకొక వ్యక్తి సేమ్ ఈయన ప్రొఫెషన్ కూడా ఏంటంటే ప్రొఫెసర్ అనమాట ఈయన కూడా ప్రొఫెసర్ అయితే హీస్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ అంటే చాలా చక్కగా ప్యాషనెట్ గా సిన్సియర్ గా వచ్చేసి ఆయన ప్రొఫెషన్ బట్టి అందరికి కూడా లెసన్స్ చక్కగా చెప్పి మనకి నిమ్మక్క శామక్క కల్పినక్క పావని యొక్క అందరు చక్కగా లెసన్స్ చెప్తారు కదా జస్ట్ 2 hours అయితే అక్కడ 4 hours 6 hours ఎన్ని స్పెండ్ చేయాలో తెలియదు గొంతులు చించుకొని ఏ మీ టీచర్స్ అలా కాళ్ళ మీద కాలు వేసుకుని లెసన్ చెప్పారా లేదు కదా అలా క్లాసులు అంతా తిరుగుతారు స్కూల్కి వెళ్ళి మనకి చాలా రోజులు అయింది కానీ మీరు స్కూల్ టైమ్స్ కి వెళ్ళి ఉంటుంటే అప్పుడు మన టీచర్స్ ఎప్పుడు కూర్చొని చెప్పలే లెసన్ కదా నించుకొని అటు ఇటు తిరిగి గొంతులు చించుకొని కేకలు వేసి ఏమైనా అల్లరి చేస్తే ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అలా చేశారా లేదా అవునా చేశారు కదా సో అలాగే మొత్తం ఎనర్జీ అక్కడ పెట్టేసినాక ఈయన కూడా ఏం చేసేవాడంటే ఈయన పేరు శ్యామ్ కుమార్ ఓకే స్వచ్ కుమార్ ఈయన పేరు స్వచ్ కుమార్ సో ఈ స్వచ్ కుమార్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే సమోసా వేడి వేడి సమోసాలు అమ్మేవాడు అనమాట అంటే అమ్మేవాడు అంటే నార్మల్ గా కొనుక్కొని అయినా వచ్చేవాడు టైం దొరికితే లేదా టైం దొరికితే చేసేసేవాడు లేదంటే కొని మిత్తలకు పంచేవాడు యు నో వాట్ ఇలాగంటే మీరు ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంచుతున్నారు మీకు ఏముందండి ఎవరైనా అడిగినప్పుడు లేదండి నాకు నా కాళ్ళ మీద నేను నించుంటున్నాను కానీ ఐ హావ్ టు డు సంథింగ్ ఫర్ ప్రైస్ నేను క్రీస్తు కోసం ఏదో ఒకటి చేయాలని ఒక ప్యాషన్ తో ఉన్నానంటే కొంతమంది ఏచి ఏంటి వ్యక్తి అని చెప్పి చేదరించుకోండి కొంతమంది ఇంకొంతమంది అబ్బా అవునా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి ఆశ్చర్యపడిపోయిన వాళ్ళు కొంతమంది అనమాట సో ఇలాగా వీళ్ళిద్దరు జీవనాలు సాగుతున్నాయి వన్ డే ఏమైందంటే ఈ కూల్ డ్రింక్స్ వచ్చిన వ్యక్తి ఏమో ఈ సమోసాలు ఇచ్చిన వ్యక్తిని కలిసారు ఇద్దరు చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు ఈయన చేస్తుంది ఏంటి క్రీస్తుని కోసం చెప్పడం ఈయన చేస్తుంది స్వచ్ కుమార్ చేస్తుంది అదే పని కృష్ణ చేస్తుంది అదే పని ఇద్దరికిద్దరు చూసుకుని మీటే మీటే వావ్ మన ఇద్దరు ఫ్యాషన్ ఒక్కటే వావ్ దట్స్ అమేజింగ్ నువ్వు కూడా దేవుని కోసమే చెప్తున్నావు నేను కూడా దేవుని కోసమే చెప్తున్నాను వై నాట్ మన ఇద్దరం కలిసి చేద్దాం మీ పని అని చెప్పేసి క్రీస్తు సువార్త కోసము వాళ్ళు ఎంతో దూరాలు కొండ ప్రాంతాలకి వెళ్ళి ఆ తర్వాత ఏదో లోయల్లోకి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి కంఫర్ట్ జోన్ ని వదులుకొని ఏ ప్రొఫెసర్ అయినా మీరు అలా చూసారా వాళ్ళ కంఫర్ట్ జోన్ ని వదులుకొని లేదు కదా వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏంటి జస్ట్ నార్మల్ మన స్కూల్లో టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నాం పడుకోవడం బట్ ఈ స్వేచ్ కుమార్ అండ్ కృష్ణ వాళ్ళు దే ఆర్ ఎక్సలెంట్ దే ఆర్ మార్వెలస్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని తిని తాగడం కాకుండా దేవుని కోసం పని చేశారు సచ్ ఇన్స్పైరింగ్ పీపుల్ కదా నిజంగా కదా అసలు నేను వీళ్ళ కోసము వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఎంత ప్యాషనేటింగ్ అనిపించింది అంటే ఇది నేను నా పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఐ కేమ్ టువర్డ్స్ యూ అనమాట సో నిజంగా దేవుళ్ళు వాళ్ళని దీవించిన కాక సో వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి ఇటువైపు కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఇటువైపు స్వచ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి అయితే అది ఇద్దరు ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి తెలుసా అందుకే అంత గొప్ప పరిచర్యని వాళ్ళు కొనసాగించారు సో ఎవరు ఈ స్వచ్ కుమార్ ఎవరు ఈ కృష్ణ అనేది కొంతసేపట్లో చూద్దాం పెనటనియా ఆర్ యు రెడీ పెనటనియా ఉన్నావా పెనటనియా అన్మ్యూట్ yes ప్రజ్వల ఓకే అన్న ఉంటే లెట్స్ సీ హూ ఇస్ ది స్వచ్ కుమార్ అండ్ కృష్ణ అండ్ 3 ఎవరైనా ఉన్నారా అన్న ఉన్నావా ప్లే చేస్తున్నావా నా లేడు మరి ఎవరు ప్లే చేస్తారు సరే నేను చేస్తా అమ్మా ప్రజ్వలమ్మ అంకుల్ అయితే నాకేదో డౌట్ వస్తుంది స్వచ్ కుమార్
కృష్ణ పేర్లు మన మనోళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నట్టున్నాయమ్మా? ఉన్నాయా అంకుల్? సేమ్ అలాంటి స్టోరీ ఏదో మనోళ్ళ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది అమ్మా నాకు. నువ్వేం చూపించబోతున్నా? ఏం చూపించబోతున్నా మరి? నాకేం అన్నాడు. ఓకే ఓకే, వీళ్ళిద్దరేనా స్వచ్ఛ కుమార్ కృష్ణ? అమ్మా శ్యామలమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ తనలు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరా నీకు వందనాలు. శ్యామలమ్మ బట్టి నేను నిర్మలం బట్టి స్తుతిస్తున్నాను. వారి తల్లి గర్భంలో 9 నెలలు ఒక్కొక్కరిని అణువణు పేరుస్తూ నిర్మించి భూమి మీద పంపించాం. సంపూర్ణమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన బిడ్డగా చేసి పంపించావు తండ్రి. ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచాం. మరొక కొత్త సంవత్సరం వారి జీవితంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. సంవత్సరాలు మరొకటి సంవత్సరాలతో వరకు వారిని దయాదృష్టం వచ్చి నీవే మహిమ పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలతో వర్ధిల్ల చేయడం దాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. పైసలు శ్యామలక నిర్మలక, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన పరిచర్యలో బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నావక్క. ప్రైజ్ లార్డ్ అక్క. హ్యాపీ బర్త్డే శ్యామక్క, హ్యాపీ బర్త్డే నిమ్మక్క. మీరిద్దరు ఇలా దేవునిలో చాలా సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు కూడా దేవునిలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఫర్ బోత్ అక్క. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మ రాజీ. హ్యాపీ బర్త్డే నిమ్మక్క, హ్యాపీ బర్త్డే శ్యామలక్క. మీరు ఇలానే దేవుని సేవలో అనేక రీతిలో ప్రార్థన చేస్తూ హ్యాపీ బర్త్డే నిమ్మి అక్క శ్యామలక్క. హ్యాపీ బర్త్డే నిమ్మి అంటే అట్లాంటి ఎవరికైనా వయసు పెరుగుతున్న కొద్ది వాళ్ళు స్లో అయిపోతున్నారేమో, బట్ మై ఆంటీ ఆర్ ఆల్వేస్ వెంటింగ్ విత్ కిడ్స్, సో ఐ రియలీ లవ్ యూ బోత్ అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. చాలా సంతోషంగా ఉంది అక్క మీతో కలిసి జర్నీ చేయటం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుడు నిస్వార్థంగా మీరు చేస్తున్న ఈ పిల్లల పరిస్థితి విదేశాలకి కూడా మిమ్మల్ని తీసుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మీరు జరిగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ బర్త్డే అక్క. బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అమ్మ పావని. టుడే సిస్టర్ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ డే శ్యామలా అంటే నిర్మలా అంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిమ్మి అక్క శ్యామలా. Many more happy returns of the day, mummy. Many more happy returns of the day. అది కదా. సారీ సారీ, మిని అక్క మళ్ళీ ఒకసారి చెప్తానా? Many more happy returns of the day, mummy and Dr. Padma. Thank you, Siri, Benny. Thank you so much. God bless you all. Thank you so much. Anna, praise the Lord, Anna. Thank you. Thank you. Praise the Lord, Anna. Okay. Indulo Krishna ante black ante Shyamala. Shyamala ante black kada Krishna. Okay. Swachh Kumar ante Nirmala. Swachh anamata. Prajala alaga mimmalni peru baachi. Edo lasu cheptunna anukuntunna. ఓకే ప్రజలమ్మ, ఇప్పుడు నీ నీ వెర్షన్ చెప్పమ్మా. సో పిల్లలు ఎవరైనా సమోసా అనగానే ఎందుకు ప్రజలకు సమోసా చెప్పి అనుకున్నారు ఎవరైనా? ఓహో సమోసా. ఓకే నెక్స్ట్ కలర్ డ్రింక్స్ అనగానే ఎందుకు కలర్ డ్రింక్స్ చెప్పింది ప్రజలక్క? ఓహో
ఫర్ కంపోజింగ్ అమ్మా చాలా చాలా బాగుంది. అయ్యో ఎంత ప్రయాస పడ్డారు అసలు నిజంగా. అసలు మిషనరీ స్టోరీలు ఇవే కరెక్ట్ మిషనరీ స్టోరీలు. ఎందుకంటే ఇప్పటి వరకు చచ్చిపోయిన మిషనరీ స్టోరీలు విన్నాం, బతుకున్న మిషనరీ స్టోరీ. అయ్యో అవే అన్నా లైవ్ 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 మిషనరీస్ అన్నమాట. సర్ప్రైజ్ అసలు ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగుంది. నేను ఇంకా ప్రజల లెసన్ ఏదో ఉందంటే ఏదో చెప్పాలంటారు అన్న నిజంగా. అమ్మా ప్రజల అమ్మా ఇదే లెసన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ నాకు 2 to 3 months అవుతుంది నేను ఒక లెసన్ తీసుకొని, మేబీ బికాస్ నా బిజీ షెడ్యూల్ వల్ల లేదా నా ఎగ్జామ్స్ వల్ల నేను తీసుకోవడం అవ్వలేదు. బట్ ఏదో కాన్వర్సేషన్ లో నేను అంకుల్ ఏదో మాట్లాడుతున్న టైంలో స్టార్ ఆఫ్ ద డే కోసం ఈ థాట్ ఎవరిది అని అడిగారు. అడిగితే నిమ్మక్కది అంకుల్ అని అంటే మా చెల్లి అమేజింగ్ అంటే ఆల్వేస్ అంకుల్ అది అన్నాడు అనమాట. సో వీళ్ళ కోసం ఏదో ఒక రోజు చెప్పాలి అమ్మా అని అన్నారు. సో నేను అనుకున్నా అంకుల్ వాళ్ళ బర్త్డే చెప్దాం అంటే నేను టైప్ చేస్తున్నాను, అంకుల్ అది టైప్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి అదే అనుకున్నాను. ఇంకా సరే దేవుడి చిత్తం బాగేదే లేదు, నేను తీసుకుంటానని ఈరోజు రాజ్ కమల్ అక్క లెసన్, రాజ్ కమల్ అక్క నేను అడిగి అక్క నేను తీసుకుంటానని చెప్తే ఆ రాజ్ కమల్ అక్క ఒప్పుకుంటే నేను ఈ రోజు వచ్చి లెసన్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ రోజు దేవుడు నన్ను ఎందుకు కాపాడు ఈ రోజు నాకు అర్థం అవుతుంది అనమాట. మీ ఫేసెస్ లో ఆ జాయ్, ఆ తర్వాత పిల్లలందరికీ కూడా మీ చేసినప్పుడు వాళ్ళ ఫేసెస్ లో హ్యాపీనెస్ చూసి ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. నిజంగా వీఆర్ సో ఇన్స్పైర్డ్ బై యూ నిమ్యాంటి శాంతి. వర్డ్స్ లో మేము చెప్పలేము ఎందుకంటే అది మీరు ఎంత కష్టపడుతున్నారో నేను నిమ్యాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిజికల్ గా చూసాను. శ్యామలా ఆంటీ నేను మీకోసం వింటున్నప్పుడే నా కళ్ళలో టీయర్స్ వస్తాయి. సో అంత దూరం మీద ప్రయాణించి బట్టలు కూడా మార్చుకోకుండా వచ్చి ఇలా కూర్చున్న రోజులు చాలా ఉన్నాయి. You are so inspired by you. మేము చేసింది ఇంత కూడా కాదు. అండ్ నిజంగా మేము చనిపోయిన వాళ్ళ కోసం నేర్చుకున్నాం కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ మాతో కనెక్షన్ లో ఉన్నారు. వీఆర్ సో బ్లెస్ టు హ్యావ్ యూ అండ్ పిల్లలందరూ కూడా బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శాలమంత ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకరిద్దరు పిల్లల్ని ఇంట్రోడ్యూస్ చేయండి. అన్నికి ఫస్ట్ టైం ఆ క్లాప్స్ పక్కన. ఓకే అమ్మా పిల్లలు ఎవరు అడగండి అసలు మిషన్ స్టోరీ వింటునేటప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? ఎవరు చెప్తారు మీకు ఎలా అనిపించింది అనే విషయం? ఈరోజు ఎవరి కోసం విన్నారు ఇంతకి? ఓకే సెలీనా చెప్తదంట. సెలీనా ఓవర్ టు యు. అక్క నేను ఇలాగా ఫస్ట్ టైం నేను వినడం శ్యామలక్క నిమ్మలక్క గురించి. మాట్లాడేది ఎక్కడ ఉంది అక్కడ? చాలా ఎగ్జాంట్ అయ్యాను, కొత్త విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అక్క. అక్క నేను షాక్ అయ్యాను అక్క. షాక్ అయ్యావా? మేము ఇంకా షాక్ అయిపోయా. కలర్స్ వాటర్ ఏమో అదే వరల్డ్స్ బైబుల్ సమోసా పింక్ అంటారు ద క్రియేషన్ అక్క. నేను నిజంగా అనుకోలేదు అక్క, తర్వాత అర్థమైంది అక్క. ప్రజల అక్క సూపర్ చేస్తుంది అక్క. అక్క వీడియో ప్లే చేసినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను అక్క. అసలు నిమ్మక్క శ్యామలక్క అనుకోలేదు అక్క, కానీ అప్పుడు గుర్తొస్తుంది అక్క నిమ్మక్క శ్యామలక్క అని. షాక్ తేరుకోలేదు కదా పిల్లలు? అవునా అక్క.
ప్రైజ్ లార్డ్ అక్క. నేను ఫస్ట్ ప్రజ్వల అక్క ప్రొఫెషన్ అని గురించి చెప్పగానే నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు అక్క. తర్వాత నిమ్మక్క శ్యామల అక్క అనగానే నాకు అప్పుడు మంచిగా అర్థమైంది అక్క. నేను అందుకని అక్క చెప్తా నిమ్మల అక్క గురించి శ్యామల అక్క గురించి. ప్రొఫెషన్ అనగానే నాకు అర్థమైపోయింది. టీచింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పడం అనేసరికి అప్పుడు నాకు అర్థమైంది అక్క. నువ్వు వాళ్ళిద్దరు ఇలా ఇలా దగ్గర అయిపోయారు, ఇద్దరు కలిసి చేసేసారు అనేసరికి ఇద్దరు అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది, అసలు ఐడియా చాలా బాగుంది అన్నకి మీకు. అసలు అన్న మీరు లేకుండా మేము ఇంత ఏమీ కాదన్నా. మీరు అలా నడిపిస్తున్నారు, వెనకాల మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అంతే అన్న. దేవుడు అలా అవకాశం ఇచ్చాడు. ఇన్విజిబుల్ గా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడమ్మా, ఈక్వల్ గా అందరితో ఈక్వల్ గా. నేను స్టేజ్ మీద కనబడుతున్నాను, మనవాడు మిగతా వాడు కనబడట్లేదు అంతే. చాలా మంది ప్రేయర్స్ ఉన్నాయి, ముఖ్యంగా అమ్మ రాణమ్మ గారి ప్రార్థనలు అమ్మా చెప్పంటే. రాణమ్మ గారిని మా జోష్ని వీళ్ళందరూ కనబడట్లేదు కదమ్మా. నేను అందరి తరఫున నేనే కనబడిపోతున్నాను, అది ప్రాబ్లం. కనబడటానికి మీరు ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారన్న. పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న మిషనరీ స్టోరీలు అన్నిట్లో the best missionary story ఏది? కృష్ణ అండ్ స్వచ్ కుమార్. మీరే తీసిచ్చారన్నా ప్రజల అడగండి. మా శ్యామల మీద క్వశ్చన్ చేస్తున్నారు. ఆ వచనాలు ఎక్కడ ఉంటున్నా అంకెల్ ఇచ్చారా అండి? రాసేస్తున్నా అనమాట, ఏం చెప్తుందో చూద్దాం అనుకుంటా నేను. ఇంకా అంటే మీ పేరు మార్చాలండి, మార్చాలంటే ఎలాగా? శ్యామల పేరు బ్లాక్, శ్యామల అంటే బ్లాక్ కదా, బ్లాక్ అంటే కృష్ణ అంటే బ్లాక్ గా కృష్ణ అని పెట్టామన్నాను. మరి ఎలా అయితే ఎలా అంకుల్, కృష్ణ హిందూ నేమ్ కదా, మరి ఎలా మారుతుంది అంటే కృష్ణ క్రిస్టియన్సే మిషనరీలు బైబుల్లో పేరు పెట్టారని పెట్టమా అని చెప్పారు. పరమగీతంలో కృష్ణ అనే మాట ఉంది కదా, కాబట్టి వాళ్ళు మిషనరీ వర్క్ కాబట్టి ఆ బైబుల్లో పేరు పెట్టేశారు అలా కృష్ణ అని. ఎందుకంటే హిందూస్ మధ్యలో వెళ్ళడానికి బాగుంటుందని అలా చిన్న స్టోరీ ప్రజలమ్మ నేను కలిసి చల్లేసామమ్మ. నిర్మలా అమ్మ పేరు ఈజీ దొరికేసింది, స్వచ్ఛ కుమార్ అని. ఓకే పిల్లలు, ఫ్యూచర్ లో మనం ఇలాంటి స్టోరీస్ చాలా తయారు చేయాలి కదా, బతికున్న మిషనరీ స్టోరీ తయారు. రైట్ అమ్మా, క్యారీ ఆన్. థాంక్స్ అన్న, చాలా మాకు ఇచ్చిన ఈ అంటే ఈ స్థితి కేవలం దేవుడు మీ ద్వారా మాకు ఇచ్చాడన్న. ఎప్పటికీ ఎప్పటికీ మేము మర్చిపోమన్నా, మీరు మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్టేటస్ లో కూడా మా ఫోటో పెట్టడం అనేది పరిశుద్ధురా నీకు వందనాలు. మా శ్యామలమ్మ నిర్మలమ్మ బర్త్డే దినాన పిల్లలు టీచర్స్ అందరూ ఇంతగా సంతోషించడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి పిల్లలు కూడా రేపు ఉదయం మేము ఇలా ప్రభు సేవలో ఉంటే దేవుడు మమ్మల్ని ఘనపరుస్తాడు, దేవుడు మమ్మల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మమ్మల్ని సంతోషపరుస్తాడు అనే ఆశతో నీ పరిచర్ కోసం డెడికేట్ చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. శ్యామలమ్మ నిర్మలమ్మ ఒక మాదిరిగా ఉన్నారు, ఇక్కడ అనేకులకు మాదిరిగా ఉన్నారు. ఈ మాదిరి బట్టి అనేకులు ప్రభా మిషనరీస్ బయటకు రావడానికి సహాయం చేయండి. ఈ రోజు మరి ఎంతో ప్రయాసపడి లెసన్ ప్రిపేర్ అయిన ప్రజలను కూడా దీవించు, ఆశ్రయించు ప్రభా, భద్రపరచు. నేను తల్లి బెనెట్ బాల్ బట్టి స్తుతిస్తున్నాను నాన్న. రాబోయే తరాలకు ప్రభా వారు కూడా అద్భుతమైన మాదిరి మిషనరీలుగా కనబడడానికి నాన్న ప్రేమ పంచడానికి సహాయం చేస్తాను. అలా పిల్లలందరూ ఏదో ఒక రూపంగా నీ సేవలో పాల్గొనేలా ప్రతి ఒక్కరిని ముట్టి ప్రభా బలపరచం ప్రార్థిస్తున్నాను. నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Thank you.
పర్లోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పర్లోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేర్వేను గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించము మమ్మల్ని శోధనలోనికి టెకారీష్టం నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory, forever and ever. Amen. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము శాంతి సమాధానం ఈ రోజు బతే జరుపుకుంటున్న శ్యామలమ్మకు నిర్మలమ్మకు వారి వారి కుటుంబాలకు మరి కూర్చున్న టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ అబ్జర్వర్స్ కి బిడ్డలకు వారి కుటుంబాలకు తల్లిదండ్రులకు ఈ యూట్యూబ్ లోను ఫేస్బుక్ లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తోడే ఉండి వర్ధిల్ల చేయను గాక ఆమెన్. Thank you so much. Praise the Lord. Thank you so much.